జనతా కర్ఫ్యూను పాటిద్దాం, కరోనా తరిమేద్దాం. జనతా కర్ఫ్యూ ఆవశ్యకతను గురించి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకోల అనంతకుమార్ శ్రీకాళహస్తి పట్టణ నందు విలేకరుల సమావేశం నిర్వహించి జనతా కర్ఫ్యూ గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కోల ఆనంద్ మాట్లాడుతూ, సూర్యచంద్రులకు సైతం భయపడకుండా గ్రహణ కాలాలకు అతీతమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సైతం భయపెడుతున్నటువంటి కరోనాను తరిమ కొట్టడానికి ప్రజలందరూ 22న ఆదివారం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిద్దామని ఆయన కోరారు. ఆ రోజును ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర సేవలో పాల్గొనేవారు మినహా మిగతా వారెవరూ రోడ్లపైకి రాకూడదని, ఆ రోజున అందరం స్వీయ సంయమనం పాటించి మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికున్న శక్తిని చాటాలి, రాబోయే సవాళ్లను అధిగమించాలే ఈ అనుభవం మనల్ని తయారు చేస్తుంది, జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వాలు నేతృత్వం వహించాలని కోరారు. కరోనా చైనా దేశంలో పుట్టి 160 దేశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ, ప్రజల్ని ప్రాణాలు తీస్తూ, దేశాలని అగ్ర దేశాలన్నీ కూడా వణికిపోతున్నటువంటి ఈ కరోనాని భారతదేశంలో కూడా వ్యాపించింది కాబట్టి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కఠినంగా మన కోసం, మన ప్రాణరక్షణ కోసం ప్రజలందరినీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశంలో ప్రజలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పాటించవలసిన జాగ్రత్తలన్నీ కూడా అదేవిధంగా ఆదివారం ఈ మాసం 22వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ పేరుతో ఈ యొక్క కరోనా వైరస్ ని ఎదుర్కొనేదానికోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరం కూడా, మనమందరం కూడా అన్ని గ్రామాలు పట్టణాలు అన్ని దగ్గరలంతా కూడా, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలిసి చరిత్రలో సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి కూడా ఆలయాలు మూసేస్తే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మాత్రం తెరిసి ఉండేటటువంటి సాంప్రదాయం మరి ప్రపంచంలో ఏ గుడికి ఉండదు. మరి అలాంటి ఆలయం ఈరోజు మూతబడిందంటే ఎంత భయంకరమైన వ్యాధో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం కూడా మరి అన్ని మతాల వారు ప్రజలందరూ